హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ మా పిల్లలు ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం ప్యాంపరింగ్ సెషన్ అండి. ఇక్కడైతే అన్న తమ్ముడు ఇద్దరు వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా ఋషిపప్పు చూడండి ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. హాయ్ అండి, మా బాబు చూసారు కదా, నేను రోజు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదా, సో అది వినేసి నార్మల్గా హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు అవి అయితే అంటున్నాడండి. సో ఇంకా అసలు నైట్ పడుకునేసరికి మార్నింగ్ అంటే 3 అయిపోయిందండి. అక్కడనే తినద్దు, బ్రష్ చేసుకోవాలి. ఋషిబాబు నో, 3 అయిపోయిందండి. సో ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా బ్లాగ్ కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎంతవరకు షూట్ చేస్తానో తెలీదండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. మా చిన్నబాబునైతే ఇలా ఉయ్యాల్లో పడుకేశానండి. ఇంకా మా పెద్ద బాబుకైతే స్నానం చేపించేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ శని త్రయోదశి కదండి, సో అందుకే బాబుకి మా హస్బెండ్ త్వరగా స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోమని చెప్పేశాను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ ఉప్మా చేసేసానండి, ఎందుకంటే ఇవాళ ట్రావెల్ చేస్తున్నాం కదా, సో ఈజీగా అయిపోద్ది అనేసి ఉప్మా చేసేసాను. మా కన్న నైట్ ఫ్రై చేసి పెట్టానండి, బయట పెట్టేశానా ఇలా మెత్తగా అయిపోయాయి, మళ్ళీ ఇవాళ ఫ్రై చేయాలి వీటిని అయితే. అండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను, సో ఇంక ఇప్పుడైతే బిర్యానీ చేసేయాలండి. నైట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టేశాను, ఉప్పు పసుపు మసాలా అన్నీ కలిపేసి పెట్టేశానండి. సో ఇంక బిర్యానీ చేయాలి. మా ఋషిబాబు మా హస్బెండ్ అయితే ఇవాళ శని త్రయోదశి అంతే కదా, సో పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయారండి. మీరు పూజ చేయించుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఇంకా అంటే కొన్ని రాసుల వరకే పూజ అని చెప్పారు, సో మా హస్బెండ్ రాసి కూడా ఉందనేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారండి. ఇంకా చిన్నబాబు పడుకున్నాడు, ఇంకా 10 అవుతుంది. సో ఇప్పుడు ఇంకా బిర్యానీ చేశానంటే కొంచెం అంటే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి, కొంచెం టైం ఉంటుంది కదా నాకైతే. ఈ మొక్కలకైతే ఫస్ట్ ఫ్లవర్స్ కట్ చేస్తున్నానండి, ఎందుకంటే సెక్యూరిటీ భయ వాళ్ళకి ఇచ్చేద్దామనేసి. అంటే కింద పెట్టేశామనుకోండి, రోజు వాళ్ళు వాటర్ ఇస్తారు కదా, ఇంకా అందుకే ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇంకా నైట్ అసలు 3 అయిపోయింది కదా, కళ్ళు బాగా నొప్పి వచ్చేస్తున్నాయండి, అందుకే ఇంక వాళ్ళైతే స్పెక్స్ పెట్టుకునే ఉన్నాను. రోజు పెట్టుకోనండి, ఓన్లీ నొప్పి వచ్చినప్పుడే, బట్ రోజు పెట్టుకోవాలి, అదే హెల్త్కి మంచిది కదా. ఇంకా నేనైతే బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి. ఇండస్ వ్యాలీ చెప్పాను కదా నేను మీకు నిన్న, ఇది బిర్యానీ పాట్ తీసుకున్నానని. అసలు చాలా బాగుందండి క్వాలిటీ అయితే, చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి. అండ్ అసలు బిర్యానీ అయితే మంచిగా దమ్ అయిపోతుందండి ఇలాంటి వాటిలో. నేను నిన్న కొలాబరేషన్ వీడియో చేశానండి ఇండస్ వ్యాలీ వాళ్ళది, మీరు అడిగారు కదా ప్రైజు, దీని ప్రైజ్ అయితే 2800 అండి. సో అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు నా కూపన్ కోడ్ AA12 అని యూస్ చేశారంటే మీకైతే 12% ఆఫ్ కూడా వస్తుంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. 1 ఇన్వెస్ట్మెంట్ అండి ఇదైతే, సో ఒక్కసారి మనం కొనుక్కున్నామంటే లైఫ్ లాంగ్ యూస్ చేయవచ్చు. ఇలా ఇదైతే ట్రైప్లై అండి, సో మనకి ఈవెన్గా కుక్ అయిపోద్ది మంచిగా బిర్యానీ అయితే. ఇక్కడైతే నైటే మ్యారినేట్ చేసి పెట్టాను కదా, సో ఇంకా ఒక సైడ్ అయితే కర్రీ చేసేస్తున్నాను. దానిలోకి రైస్ కోసం కూడా నేను 2 తీసుకున్నానండి బిర్యానీ పాట్లు, ఒక దాంట్లో రైస్ కుక్ చేసేసి సో దమ్ చేద్దామనేసి ఇక్కడ రైస్ కుక్ అయితే చేస్తున్నానండి. అన్ని మసాలాలు అన్నీ వేసేసి వాటర్ అంతా హీట్ అయిపోయాక అందులో నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి బిర్యానీ కోసం అయితే. ఇక్కడ 2 ఎట్ ఎ టైం పెట్టేసుకోవాలి మీరైతే. ఇలా సింపుల్గా కుక్ చేస్తానండి బిర్యానీ నేనైతే. మీరు ఎలా చేస్తారు బిర్యానీ? ఇంక ఇక్కడైతే కొత్తిమీర అండ్ పుదీనా వేసేసి అయితే మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మనము కొంచెం సిమ్లో పెట్టేసి వదిలేసామనుకోండి అదే మంచిగా కుక్ అయిపోద్ది. ఇక్కడ వాటర్ అయితే బాగా హీట్ అయిపోయాయండి, నేను ఇంక అందులోకి వెళ్ళి స్పైసెస్ అన్నీ తీసేస్తున్నాను. ఇంకా మా ఋషిబాబు అంటే ఎక్కువ ఇష్టంగా తింటాడండి బిర్యానీ అయితే, సో కొంచెం స్పైస్ వచ్చినా కూడా ఇంకా అసలు ఊంచే చేస్తూ ఉంటాడు, సో అందుకే ఆ స్పైసెస్ అన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఇంకా దానికి తోడు కిచెన్ కూడా ఎప్పటికప్పుడు సర్దేస్తున్నానండి, మళ్ళీ అసలే బయటికి అంటే ట్రావెల్కి వెళ్తున్నాం కదా ఇన్ని డేస్ అనేసి అయితే.
సో క్లీన్ చేసేసైతే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే 80% అయితే కుక్ అయిపోయిందండి చికెన్ అయితే. చెప్పాను కదా ఇవన్నీ ఇంకా బాగా బాయిల్ అయిపోయాక వాటరు మనము రిమూవ్ చేసుకోవాలి. సో పిల్లలు ఉన్న అంటే మీరు ఉంచుకున్నా పర్లేదు, ఇలా రిమూవ్ చేసుకున్నా పర్లేదు. సో నేనైతే రిమూవ్ చేసేస్తాను. అప్పుడు ఇంకా బాయిలింగ్ నార్మల్ రైస్ అయితే వేస్తున్నానండి. 1:2 వాటర్ అయితే వేసేసాను. సో 2 అయిపోయి అంటే రైస్ కూడా ఒక 80% కుక్ అయిపోయాక, సో మనం 80% చికెన్ అయిపోయింది కదండి, అందులో వేసేసి అయితే దమ్ చేసేయాలి. ట్రావెల్ చేస్తున్నాం కదా, ఎందుకులే బాస్మతి రైస్ కొంచెం గట్టిగా అయిపోద్ది అనేసి నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. సో పైన కొంచెం మంచిగా నెయ్యి వేసేసి ఈ లిడ్ గట్టిగా పెట్టేస్తే అయిపోద్దండి. సో ఇక్కడ మా చిన్నబాబుకి అయితే స్నానం చేపించేసి అయితే రెడీ చేసేసాము. ఇంకా అసలు ప్యాకింగ్ ఉంది, చాలా పని ఉండిపోయిందండి. ఇంక ఇవాళైతే ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఏసీ టికెట్ చేసుకున్నామండి. సో చలేస్తుంది అనేసి ఫుల్ హ్యాండ్స్ వేసేసాను. ఈ శారీ చూసారు కదా, నేను రేపు ఇంటర్వ్యూకి కట్టుకుందాం అనేసి అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా ఋషిబాబు ఏడుపండి, ప్యాకింగ్ చేసేటప్పుడు నేను సర్దుతాను మీరు సర్దద్దు అనేసి ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా పిల్లలు అంతేనండి, అటు ఎటన్నా వెళ్తామంటే చాలు ఇంకా చికాకు చికాకుగా చేసేస్తారు. ఇంకా మా ఋషిబాబు కోసం అయితే ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ట్రావెల్లో యూజ్ అవుతాయి అంటే ఎంగేజ్ అవుతాయి అనేసి. మెడిసిన్, బుక్స్, మెయిన్ డైపర్స్ అండి, ఇద్దరికి కావాలి కదా పిల్లలిద్దరికి. సో డైపర్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము. బిర్యానీ అయితే అయిపోయిందండి, చాలా సాఫ్ట్గా కుక్ చేశాను, ఎందుకంటే ఋషికి తింటాడు కదా, సో ఎందుకులే అనేసి అయితే ఇంకా మంచిగా సాఫ్ట్గా కుక్ చేసేసి మంచిగా బాక్సులు అయితే పెట్టేశానండి. దానికి ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, సో ఫ్రూట్స్ కూడా మంచిగా వాష్ చేసేసి అయితే అన్నీ సర్దేశానండి. అసలు ఎంత హడావిడి అయిపోయిందంటే లాస్ట్ మూమెంట్లో, అంటే కిచెన్ అంతా మళ్ళీ నీట్గా పెట్టుకోవాలి కదండి, సో అంతా నీట్గా చేసుకుని అన్నీ చేసుకునేసరికి అయితే అమ్మో నాకైతే ఇంకా దానికి తోడు నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా, ఇంకా పెయిన్ ఎక్కువైపోయిందండి ఇన్ని పనులు చేసేసరికి. ఇంకా మా హస్బెండ్ ఏమో మళ్ళీ లేట్ అయిపోద్ది, చాలా దూరం అంటే మేము ట్రైన్ చేసుకున్నామంది, అది యలహంక దగ్గరికి వెళ్ళి ఎక్కాలంట, చాలా టైం పడుతుంది మా ఇంటి నుంచి, అందుకే ఇంకా ఫాస్ట్గా చెయ్యు అనేసి అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా నేను నాన్ వెజ్ కుక్ చేశాను కదా, 1-2 సార్లు అయితే వాష్ చేస్తూనే ఉంటానండి, ఎందుకంటే అసలే కొత్త బౌల్స్, కొంచెం నీట్గా పెట్టుకుంటే బెటర్ కదా అనేసి అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసి మళ్ళీ బాక్సుల్లోనే పెట్టేసి పెట్టేశానండి. బాగున్నాయండి అసలు ఇండస్ వ్యాలీ ఇవైతే. మీకు కావాలంటే తప్పకుండా తీసుకోండి, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి కదా. సో ఇక్కడ అన్నీ నీట్గా తుడిచేసి గిన్నెలన్నీ మళ్ళీ బాక్సులో పెట్టేసి స్టోర్ చేశాను. ఇంకా మిగతా కూడా ఇల్లంతా సర్దేస్తున్నానండి. ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ అవి మిగిలిపోయాయి, మా పద్మ కూడా వచ్చిందండి, ఇంకా పద్మకి ఇచ్చేసి వెళ్తున్నాను. పద్మ అయితే మా కేర్ టేకర్ అండి, పిల్లలకి స్నానం చేయించడం, ఋషిబాబుని ఆడిపించడం అవన్నీ చేస్తుంది. సో అవైతే ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఈ సిటీస్లో బొద్దింకలు వచ్చేస్తాయండి, మనం కానీ నీట్గా పెట్టలేదంటే ఇంకొచ్చేసరికి ఆ పిల్లలు కూడా పెట్టేస్తాయి అవి అయితే. అందుకే ఇన్ని నీట్గా పెట్టేసి లాస్ట్ టైము కాక్రోచ్ రిమూవ్ అవ్వడానికి నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ తీసుకున్నానని చెప్పాను కదా, సో అది కూడా ఇంకా బాత్రూమ్స్ దగ్గర మూలల దగ్గర అన్నీ డాట్ డాట్స్ అయితే పెట్టేశానండి. సో మనము ఎటైనా వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకొని వెళ్ళారనుకోండి, సో కాక్రోచెస్ అయితే ఎక్కువ, ఇదైతే బాగా వర్క్ అవుతుందండి ఆ జెల్ అయితే. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో క్లియర్గా చూపించాను కదా, మాక్రోస్ ఏదో ఉందండి, అదైతే బాగుంది. 250 రూపీస్కే 2 వచ్చాయి, చాలా బాగుంది. ఇంక ఇక్కడ సింక్ కూడా అన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను, పద్మ అయితే బయట క్లీన్ చేస్తుందండి, నేనైతే ఇంకా లోపల క్లీన్ చేస్తున్నాను. ఇంకా మా ఈ గ్యాప్లో మా ఋషిబాబు, నేను అమ్మా నేను కూడా కిచెన్ క్లీన్ చేస్తాను అనేసి అయితే ఏడుస్తున్నాడండి. ఇంకా మా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఈ పనులు, ఈ ట్రావెలు, అమ్మో అసలు చాలా అసలు చాలా అంటే చాలా కష్టమైపోయిందండి. ఫస్ట్ టైం ఇలా ఇద్దరు పిల్లలతో ట్రావెల్ చేయడము, ఎప్పుడైనా ఓన్లీ ఋషియే కదా, సో మా హస్బెండ్ ఋషిని ఎత్తుకుంటే సో నేను పనులన్నీ చేసుకునేదాన్నండి, బట్ ఇప్పుడు బాబుకు ఫీడింగ్ ఇస్తూ పని చేస్తూ ఇలా వంగడం లేవడం చేస్తూ ఉంటానా, అందుకే ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి. సో ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోయాము, చూసారు కదా బ్యాగ్, ఎంత ట్రై చేసినా కూడా లగేజ్ అయితే ఎక్కువగానే ఉంటుందండి.
సో ఈ తనే అండి మా పద్మ, మీరు అడుగుతున్నారు కదా. సో బాబు పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటుందండి, చాలా మంచిది. సో నాకైతే ఇంకా తనతో మంచిగా టైంపాస్ అవుతూ ఉంటుంది ఇంట్లో అయితే. సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ నా మీద సీరియస్ అయిపోయారు, లేట్ చేసావు, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోతే ఎలా అంటే ట్రాఫిక్ ఉంటుంది కదా బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదండి. సో పద ఫాస్ట్గా అనేసి అయితే చెప్తున్నారు. అసలు ఎండ ఎలా ఉందంటే అమ్మో, ఇంకా మాకు బయటికి రాగానే అసలు కళ్ళు తిరిగిపోయాయండి ఆ వేడికైతే. ఇంకా పిల్లోడైతే లడ్డు అంటే చిన్న బాబు అయితే చాలా ఏడ్చేసాడండి కొద్దిసేపు, అంత వేడిగా ఉందా అంటే ఇంట్లోనే ఉండి ఉండి అలవాటైపోయిందండి బాబుకు కూడా. సో అసలు ఈ వేడికైతే తట్టుకోలేకపోయాము. ఇంకా క్యాబ్ ఎక్కగానే నేనైతే ఇంకా వేడొచ్చేస్తుందని ఇలా పరద కట్టేశాను. సో కొంచెం ఏసీ ఆన్ చేయమంటే ఏసీ ఆన్ చేశారు కార్లో. సో ఇంకా పిల్లలిద్దరిని మంచిగా బజ్జో పెట్టేశానండి, నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. సో మా ఋషి బాబు కూడా ఇంకా మా హస్బెండ్ ముందు కూర్చొని పడుకోబెట్టుకున్నారండి. అమ్మో ఈ ఎండలకి ఏం ట్రావెల్ అసలు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కరీంనగర్లో అక్కడైతే ఇంకా ఎక్కువ వేడి ఉంటుందట అండి. అయ్యో బాబోయ్ ఎలానో ఏంటో, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయిందండి ట్రైన్. అదిగో చూసారు కదా ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది, ఇంకా అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా ఋషిబాబు నడవమంటే నేను నడవను, నన్ను ఎత్తుకోండి అని అంటాడండి. ఆల్రెడీ నేను చిన్న బాబుని ఎత్తేసుకున్నాను. సో మా హస్బెండ్కేమో లగేజ్తో సరిపోయింది. ఇంకా మళ్ళీ మా ఋషిబాబుని ఎవరు ఎత్తుకుంటారు, రమ్మంటే రాకుండా చూసారు కదా ఎలా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడో. ఇంకా మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసామండి. కానీ ట్రైన్ ఎక్కాక మాత్రం చాలా బాగుందండి, ఎందుకంటే సెకండ్ ఏసీ చేసేసుకున్నాము. సో అండ్ ఎందుకు వేడిగా ఉంది కదా మళ్ళీ అసలే ఇద్దరు పిల్లలు ఏడ్చేస్తే ఎలా అనేసి అయితే సెకండ్ ఏసీ చేసుకున్నామండి. పిల్లలు ఇద్దరు హ్యాపీగా మంచిగా పడుకున్నారండి. మా చిన్నోడైతే అసలు ఎక్కగానే ఆటలు మొదలు పెట్టేశాడండి, ఆ పిల్లోస్ ఉంటాయి కదా వాటితోనైతే ఆటలాడడం మొదలు పెట్టేశాడు. చూసారు కదా ఇంకెంత బాగా నవ్వులు నవ్వు వేసుకుంటాడో, చాలా మంచిగా ఉంటాడండి, మ్యాక్సిమం ఏడవడు. సో ఎప్పుడైనా ఎక్కువ క్రాంకీ అయితే తప్ప ఏడవడండి. సో ఇక్కడైతే ఇంక ఈవినింగ్ అయిపోయింది, నేనైతే ఆడిపిస్తూ ఉన్నాను. ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉండాలండి, చెప్తూ ఉంటే మంచిగా ఆడుకుంటాడు. ఇప్పుడైతే బాబుకి 6th month స్టార్ట్ అయిందండి. సో 6 months కంప్లీట్ అయిపోయాక బాబుకి అయితే ఫుడ్ పెట్టేస్తాను. సో ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా తినేసామండి, మంచిగా తినేసి ఇగో పిల్లలిద్దరు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. మరి ఋషిబాబు చూసారు కదా లడ్డు బాబు మీదనే పడిపోతూనే ఉంటాడండి, చెప్పినా వినడు. ఇంకో ఇదిగోండి ఈ బ్రష్లు కొనుక్కొచ్చుకున్నాడు బయటికి వెళ్ళి ఇవాళ, ఆ కార్ బ్రష్ అంట పాండా బ్రష్ అంట, ఎందుకురా అన్న చెప్తే వినడండి. సో నాకు అవే కావాలి, నేను కార్ బ్రష్ చేస్తాను, ఇప్పుడే బ్రష్ చేస్తానని కూడా కొద్దిసేపు ఏడ్చాడండి. అయ్యో బాబోయ్ మా వాడితో సీన్ వేరేగా ఉంటుందిలేండి. ఇంక ఇక్కడైతే ఇద్దరు కొద్దిసేపు ఆడుకొని ఆడుకొని మంచిగా పడుకున్నారండి. సో ఒక తాతయ్య గారు ఎక్కారు ట్రైన్లో అయితే, ఆయనతో కూడా ఋషిబాబు మంచిగా ఆడుకున్నాడండి. ఇక్కడ మా లడ్డు బాబు చూసారు కదా ఇంకా నన్ను చూసుకుంటూ కేరింతలు వేసేస్తున్నాడు. సో ఇక్కడ చెప్పాను కదా తాతయ్య గారు అనేసి, మరి ఋషిబాబు అయితే ఎంత మాటలు అంటే ఫుల్ మాటలు నేర్చేశాడండి. అసలు ఇంకా వాళ్ళ డాడీ ఆ తాతయ్య గారు కొద్దిసేపు 9:30-10 వరకు ఆడుకున్నారండి. పర్లేదు ఇవాళ ఇంకా త్వరగానే పడుకున్నాడు, ఇంట్లో అయితే అసలు 11:30-12 దాకా పడుకోడు. కానీ ఇంక ఈ ట్రైన్లో చల్లగా ఉండడము మరి ఏంటో కానీ పడుకుండిపోయారండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ ఇంకా లేచేసాము అంటే ఆల్మోస్ట్ ఆన్ టైంకే వచ్చేసిందిలేండి ట్రైన్. ఇంకా మా లడ్డు బాబు కూడా చూసారు కదా లేచేశాడు మార్నింగే, లేచి చూస్తూ ఉన్నాడు. ఇద్దరు పిల్లలకి ఇంకా డైపర్లు మార్చేసాము, మార్చేసి ఇంక ఇక్కడ చూస్తారు కదా భవన తింటికి వెళ్తున్నాము అది ఇది అయితే చెప్తూ ఉన్నాడండి. ఇంకా మేము దిగేసి క్యాబ్ ఎక్కేసాము వెళ్తున్నాము. ఇంక ఇక్కడికైతే వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. మీకు భవాని అంటే భవాని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అవన్నీ నెక్స్ట్ డే వ్లాగ్లో చెప్తాను. ఇంకా కొంచెం అలసిపోయామండి, వెళ్ళేసి అయితే రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ రెడీ అయ్యి ఇంటర్వ్యూ అయితే 3:30 షెడ్యూల్ చేసుకున్నానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.